హాయ్ 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. సో అయితే ఒక ముఖ్యమైన అప్డేట్ అండి, గల్ఫ్ వెళ్తున్న మిత్రులకి, గల్ఫ్ దేశాల నుండి కానీ విదేశాల నుండి, గల్ఫ్ అనే కాదు విదేశాల నుండి ఎవరైనా ఇంటికి వస్తున్న వాళ్ళు కానీ, ఇంటి నుండి విదేశాలకి ఎవరైనా వెళ్తున్న వాళ్ళు కానీ ఒక ముఖ్యమైన అప్డేట్ అండి. అదేంటంటే మాకు తెలిసిలే అనుకోవద్దు, మాకు తెలిసిలే మేము జాగ్రత్తగా ఉంటాం అనుకోవద్దు అండి. ఎప్పుడు ఏం జరుగుద్దో, మన టైం పోకపోతే ఏదైనా జరగచ్చు. సో అదేంటంటే ఖత్తర్లో ఒక ఖత్తర్ నుంచి ఇండియా వచ్చిన ఒక మిత్రుడు తిరిగి ఖత్తర్ వెళ్తే, ఖత్తర్ ఎయిర్పోర్ట్లో అతని లగేజు 30 కేజీల లగేజ్ తీసిన జబారాలో పడేశారండి. అంటే కచ్చే డబ్బా, డస్ట్బిన్ వేసే డబ్బాలో అలా తీసుకెళ్ళి పడేశారు 30 కేజీల లగేజ్. అతను ఒంటి మీద ఉన్న బట్టలు, పాస్పోర్ట్ బయటికి వెళ్ళాడు ఎయిర్పోర్ట్లోంచి. సో లక్కీగా బయటపడాడు అనమాట. అయితే జరిగింది ఏంటి, అయితే అతను ఖత్తర్ నుండి ఇండియాకి సెలవుకి వచ్చాడు. సో ఇండియా నుండి రిటర్న్ వెళ్ళేటప్పుడు అతను ఖత్తర్లో అతను రూమ్మేట్స్ ఉంటారు కదా, వాళ్ళ తాలూకు వాళ్ళు మా వాళ్ళకి ఇలాగ కొన్ని వస్తువులు అనమాట, మెడిసిన్ అను కొన్ని తినే వస్తువులు అని చెప్పి ఇచ్చారు. ప్యాక్ చేసి సీల్ ప్యాక్ చేసి ఇచ్చారు. సో ఇతను ఓపెన్ చేసి చూసుకోకుండా, ఏమి చేయకుండా, తెలిసిన వాళ్ళే కదా, నమ్మకం, మన వాళ్ళు మనతో పాటు ఉంటారు వాళ్ళ నమ్మకంతో తినేమి ఓపెన్ చేసి చూసుకోలేదు, ఏమి చేయలేదు, తీసుకుని ఖత్తర్ వచ్చేసాడు. సో ఖత్తర్ మా నార్మల్గా ఈ స్క్రీమింగ్ చేస్తారు కదా, లగేజ్ని స్క్రీమింగ్ చేసిన తర్వాత వదులుతారు కదా, ఇతను పట్టుకున్నారు అక్కడ. ఇతనేమో కంగారు పడ్డాడు. ఏమైంది అని చూస్తే అతను పార్సల్ ఓపెన్ చేసి చూస్తే కేజీ తంబాకు ఉందండి, కేజీ తంబాకు గుట్కాలు ఉన్నాయంట. సో మరి ఇవి అలౌడ్ లేదు, తంబాకు గుట్కా అలౌడ్ లేదు, మన వాళ్ళే కదా సొంత వాళ్ళే అని చెప్పి ఆ పార్సల్లో ఏముందో అడగలేదు, ఏం చూసుకోలేదు. ఇతను ఏమనుకుంటున్నాడు, అందులో తినే వస్తువులు, జంతువులు, స్వీట్లు ఏమి ఉంటాయనుకున్నాడు. కానీ ఆ చూస్తే కేజీ తంబాకు ఉంది. సో ఎయిర్పోర్ట్లో ఇతన్ని పొద్దు నుంచి సాయంత్రం దాకా ఎయిర్పోర్ట్లో కూర్చోబెట్టేశారు. సో ఇతని అదృష్టం ఏంటంటే అదే ఎయిర్పోర్ట్లో తను పనిచేసే ఒక మేడము అదే ఎయిర్పోర్ట్లో పనిచేస్తుందన్నమాట. తను వచ్చి ఇతనికి అక్కడ అధికారులతో మాట్లాడడం వల్ల సాయంత్రం అయితే ఇతను లగేజ్ తీసుకెళ్ళి మొత్తం కచ్చ డబ్బాలో పడేసి, సో ఓన్లీ పాస్పోర్ట్తో మాత్రం బయటకు పంపి, పాస్పోర్ట్ హ్యాండ్ లగేజ్ ఏదో ఉంటుంది కదా అది, దాంతో మాత్రమే తనకు బయటకు పంపారంట. సో ఇది జరిగింది మన తెలుగు మిత్రుడికే. సో ఖత్తర్లోని కాదండి, మీరు ఏ దేశం వెళ్ళినా కానీ, ఎనీ కంట్రీ, గల్ఫ్, మన నార్మల్గా మనం గల్ఫ్ దేశాల వార్తలు చెప్పుకుంటాం కాబట్టి, కువైట్ కానీ, బహ్రెయిన్, ఖత్తర్, సౌదీ, ఏ బహ్రెయిన్ ఎక్కడికి వెళ్ళినా సరే, ఇండియా నుండి వెళ్తున్నారా, మస్ట్ అండ్ షుడ్గా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా లగేజ్ ఇస్తే అందులో ఏముందో ఫస్ట్ ఆరా తీసి అందులో చెక్ చేసుకోండి, తప్పలేదు. వాళ్ళ ముందే ఓపెన్ చేసి చెక్ చేసుకుని నిషేధిత వస్తువులు ఉంటే అక్కడే ఇగ్నోర్ చేయండి. సో లేదంటే లక్కీగా ఈ మిత్రుడు అంటే లక్కీగా తను పనిచేసే కపిలికి సంబంధించిన వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు కాబట్టి లక్కీగా బయటపడ్డాడు. తెలిసిన వాళ్ళు ఎవరు లేకపోతే జైల్లో ఉంటాడు, వేరేది రాలేదు. అదే ఖత్తర్ కాబట్టి సరిపోయింది. అదే బహ్రెయిన్ అయితే మినిమం 5 నుండి 10 సంవత్సరాలు జైల్లో వేస్తారు. బహ్రెయిన్ అయితే 5 నుండి 10 సంవత్సరాలు జైలు చేస్తారు. ఈ కోవిడ్ అయితే డిపోర్ట్ చేసేస్తారు, ప్రాబ్లం లేదు. సో ఓమన్ అయినా కొన్ని రోజులు జైల్లో పెట్టి డిపోర్ట్ చేసేస్తారు. బహ్రెయిన్ మహా డేంజరు, అన్ని దేశాల్లో బహ్రెయిన్ మహా డేంజరు. సౌదీ కూడా డిపోర్ట్ చేస్తారు, యుఏ అయితే డిపోర్ట్ చేసేస్తారు, ప్రాబ్లం లేదు. కానీ బహ్రెయిన్ అయితే మహా డేంజరు. సో అందువల్ల ఎవరైనా ఇంటి నుండి విదేశాలకు వెళ్ళేటప్పుడు తెలిసిన వాళ్ళు ఎవరైనా లగేజ్ ఇస్తే 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఎయిర్పోర్ట్లో కూడా మీకు తెలియని వ్యక్తుల యొక్క లగేజ్ కూడా క్యారీ చేయకూడదు, ఇది చాలా ప్రమాదం. ఈ విధంగా చాలామంది రిస్క్లో పడ్డ వాళ్ళు ఉన్నారు. ఒక అతను 18 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు బహ్రెయిన్లో, ఎయిర్పోర్ట్లో తెలియని వ్యక్తి లగేజ్ తీసుకుని వెళ్ళి 18 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. అతని జీవితం అంతా నాశనం అయిపోయింది తెలియని వ్యక్తి లగేజ్ తీసుకుని. సో గైస్, మనం నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.